పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ దైవ గ్రంథము ద్వారా ప్రధానంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియపరచడానికి మీరు అవకాశం అనుగ్రహించి ఉండగా తండ్రి, నీ వాక్యానికి తల ఉంచి నీ వాక్యానికి మేము విధేయతను చూపిస్తూ ప్రధాన కార్యక్రమం క్రమంగా మర్యాదగా జరగడానికి మీరు చూపించిన మీ కృపను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, మమ్మల్ని పాలించేవారు వారి తండ్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన్నారు, ఆయన్ని బట్టి నీ కృతజ్ఞతను తెలియపరుస్తూ అంతకంటే ముఖ్యంగా నీ ఆశీర్వచనాన్ని బిడ్డకు అనుగ్రహించినందుకు నేను మాకు ముఖ్యంగా కృతజ్ఞతను తెలియపరుస్తూ ఈ పిల్లలకు వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రతిజ్ఞ అనుకోవచ్చు. ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్టర్కి చేయించుకుంటారని త్వరలో రాని ఉన్న యేసు క్రీస్తుల వారి పుణ్య నామంలో ప్రార్థించి వినియోగంతో వేడుకుంటున్నాము తండ్రి. పిల్లలకు నాకు సమయం కరెక్ట్గా గంట ఉంది కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనకంగా బోధించాలని ఆశపడుతున్నాను. సాధారణంగా వివాహాలకు వెళ్ళినప్పుడు వివాహాల్లో ఎక్కువ శాతం వివాహం అనేది ఎలా చేశారు అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కానీ వివాహము ఎలా చేశారు, ఎంత గంభీరంగా చేశారు, ఎంత ఆర్భాటంగా చేశారు అనేటువంటి తాత్పర్యంతో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ఇక ఈ వివాహ విషయంలో కావచ్చు, ప్రధాన విషయంలో కావచ్చు, ప్రధానము ఎలా చేశారు అనేది ముఖ్యమైనది కాదండి. ప్రధానము ఎలా చేశారు అనేది ముఖ్యమైనది కాదు. దౌర్భాగ్య దృష్టికి ఏంటంటే ప్రధానము అనేది ఆచరణ, ప్రధానం అనేది ఎలా చేయాలో చాలా ఆలోచించి 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 పెద్దలను కూర్చోబెట్టి ఆ పెద్దల కార్యక్రమం అయిపోయిన తర్వాత చీరాచారి అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక సమయం ఉంటే ఇక వాళ్ళ కార్యక్రమం పూర్తిగా అయిపోయిన తర్వాత వాళ్ళకి అందవలసినవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఏదో సమయం ఉంటే ఇక దేవుడికి స్థానం ఇద్దాం, ఇక దేవుడు చివర చివరిగా దేవునికి ప్రాధాన్యత ఇద్దాం అనేటువంటి తాత్పర్యం కలిగి చాలామంది ఉన్నారు. ఇందుకే ప్రధానము ఎందుకు చేయాలి, ప్రధానం అంటే ఏంటి, ప్రధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం డైరెక్ట్గా బైబిల్ని అడిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఒక చక్కని ఉదాహరణ తెలియపరచడం జరిగింది. ఎందుకంటే పెళ్లి కుమార్తెకి అలంకరింపబడిన ఈ కుమార్తె పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి పెళ్లి కుమార్తెకి అలంకరింపబడి మన ఎదుటోంది. ఇక ప్రధానం నుంచి బైబిల్ ఏం చెప్తుందో డైరెక్ట్గా మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవన్నని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించాలని కోరుచున్నాను. ఎందుకనగా దైవాశక్తితో అన్నది, ఎందుకనగా దైవాశక్తితో మీ అట్లా ఆసక్తి కలిగి ఉన్నాను. చదవాలి, ఎందుకనగా పవిత్రురాలైన కన్యక అన్నాడండి, పవిత్రురాలైన కన్యక. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మలను ప్రదానము చేసేది నీ అన్నాడండి పౌలు గారు. ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక తండ్రి స్థానాన్ని పూరించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, దైవ ఆసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా అన్నాడండి, పవిత్రురాలైన కన్యక అన్నాడండి. ఈ పవిత్రురాలైన కన్యక అనేది ఎలాగుంటుందో బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది. బైబిల్లో శీలము అంటే గుణమని అర్థం,
శీలానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే గుణము అన్నాడు. ఈ గుణం కోసం మాట్లాడుతూ అదే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనానికి శ్లోకం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ఎవరు దొరుకుట అరుదట? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అంటే గుణాన్ని చూస్తారా లేకపోతే ఇచ్చే కట్నాన్ని చూస్తారా? ఎక్కువ శాతం గుణాన్ని చూస్తారా, ఇచ్చే కట్నాన్ని చూస్తారా? అమ్మాయి చూసిన తర్వాత ఎక్కువ శాతం ఏం చూస్తారంటే అమ్మాయి అంద చందాలు చూస్తారు. అంటే బాహ్య సౌందర్యాన్ని చూస్తారు ఎక్కువ శాతం. బాహ్య సౌందర్యాన్ని చూసేటువంటి వీళ్ళు ఆ అమ్మాయి యొక్క అంతరంగ సౌందర్యాన్ని ఈరోజు క్రైస్తవులు కూడా చూడరు కదా. గుణం ముఖ్యమా లేకపోతే కట్నం ముఖ్యమా అన్నాం అనుకోండి, సపోజ్ ఒకవేళ అందంగా ఉన్నా బాహ్య సౌందర్యం ఉన్నా ఎంత కట్నం ఇస్తారో? ఆడగొడుచు కట్నం ఎంత, మగగొడుచు కట్నం ఎంత? ఈ కట్నాలు లేవనుకోండి, సపోజ్ ఉదాహరణ పెళ్లి చేస్తారా? కొనుప్పుడు మీరు తీసుకొచ్చారు ప్రధానం, చీర బాగోకపోయినా లేకపోతే ఏ వస్తువు బాగోకపోయినా మగ పెళ్లి వారు మగ పెళ్లి కుమార్తె గల వారు ఖచ్చితంగా నిలదీసేస్తారు. ఏ అమ్మా మా అమ్మాయిని ఎంత చీపుగా చూస్తున్నారు, అయితే 5 రూపాయలు ఫేరంలోకి తీసుకొస్తారా మీరు అని పెద్దలు నిలదీసేస్తారు ఖచ్చితంగా. అది ఇందాక ఆయన మొత్తం చదివినిపించేశాడు, మొత్తం ఏ తీసుకొచ్చాడు అన్నీ కూడా. అంటే ఆ పక్షం వారు కావచ్చు, ఈ పక్షం వారు కావచ్చు, ఏది తక్కువైనా ఒప్పుకోరు. కానీ గుణాన్ని ఎక్కువ చూడరు. బైబిల్ చెప్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడండి. అరుదు అన్నాడండి. అండి ఆడవాళ్ళ మనసు తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటాం తెలుసండి? ఆడవాళ్ళ మనసు ఎక్కడ తెలుస్తుందో తెలుసా? ఖచ్చితంగా ఎక్కడ తెలుస్తుందంటే కులాయకాడ తెలుస్తుందండి. బైబిల్ చెప్తుంది, ఇది నేను చెప్తలేదు. ఇప్పుడు అంటే మన ఇంటి బయటకు వచ్చి బింది పట్టుకుంటే నీళ్ళు దొరుకుతున్నాయండి. ఇంటి బయటకు వచ్చామనుకోండి నీళ్ళు దొరుకుతాయి కదా. ఇంతకుముందు ఈ కాటరాజుపల్లిలో అమ్మాయిని ఇవ్వాలంటే కాపురాన్ని పంపించాలంటే కాటరాజుపల్లి పిల్లలు ఇచ్చేవారు కాదట. ఎందుకో తెలుసా? ఇక్కడ నీళ్లు దొరికేవి కాదట ఇంతకుముందు. ఇంటికో కులాయి వచ్చేసింది, అవునా? ఇంటికో కులాయి వచ్చేయడం వలన చక్కగా మా పిల్లని ఆ ఊరు పంపిస్తున్నామని పంపిస్తున్నారు. ఇప్పుడు లేదు లేదు, కాటరాజుపల్లిలో వచ్చినటువంటి కోడళ్ళందరూ కూడా బింది పట్టుకుని సూరంపాలెం వెళ్ళి లేకపోతే రామేశ్వరంపేట వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలన్నారనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఎంత కష్టమండి. పూర్వీకులు ఎక్కువ శాతం నీరు కోసం చాలా ప్రాబ్లం ఆడేవారు. ఆ చిన్నతనంలో కూడా రాజమండ్రి ప్రాంతంలో నీరు వచ్చేవి కాదు. ఈ నదులు రాకపోయినప్పుడు వంతులు వేసుకునేవారండి, వంతులు. ఈ వంతులు వేసుకునేటప్పుడు పొరపాటున ఈ బింది ఆ పక్కకు కానీ ఆ బింది ఈ పక్కకు కానీ వచ్చిందనుకోండి, సపోజ్ పెళ్ళి కాకపోయినా కన్యకైనా ఎవరైనా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకునేవారు. ఇంత భయంకరంగా ఉండేది. అంటే స్త్రీల యొక్క మనస్తత్వం తెలియాలి అంటే నీటి దగ్గరే తెలుస్తుందండి. మన ఇంటి ముందు కులాయి వచ్చేసేసరికి ఇప్పుడు నీటి విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు ఈరోజు కదా. అసలు నీటి విలువ తెలియకుండా ఈరోజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నీరుని వృధాపరచిన వారు నీటి కోసం మీరు కష్టపడతలేదు కనుక నీటిని ఈజీగా వృధాపరుస్తున్నారు. భర్త కష్టపడి తీసుకొచ్చిన డబ్బును కూడా వృధాపరచడానికి సామెత ఉందండి. ఏమన్నా తెలుసా? కష్టపడి సంపాదించుకుంటే అత్యంత జాగ్రత్తగా వాడుకుంటారంట నీటిని. అదే కష్టపడతలేదు, ఇంటి ఎదురుకుండా నీ కులాయి వచ్చేస్తుంది కాబట్టి దాని యొక్క విలువ తెలుస్తలేదు. కానీ ఒక స్త్రీ మనస్తత్వం తెలుసుకోవడానికి ఒక రోజు ఒక పరీక్ష జరిగింది ప్రియమైన వాళ్ళ. గుణ పరీక్ష, శీల పరీక్ష కావచ్చుమా? శీల పరీక్ష కోసం అగ్నిలో దూకడం, అగ్నిలో దూకితే ఏమవుతుంది? చర్మం కాలిపోతుంది.
కాబట్టి ఒక పరీక్ష జరిగింది. ఆ పరీక్ష ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రియమైన వాళ్ళరా. ఈ కుమార్తె కోసం, ఈ కుమార్తె యొక్క గుణగణాల కోసం తెలుసుకోవడానికి ఒక రోజు ఒక పరీక్ష జరిగింది. ఆ పరీక్ష ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాను, మీకు జాగ్రత్తగా వినండి ప్లీజ్. దయచేసి ఆ పరీక్ష కోసం మాట్లాడుతున్నాను. ఆదిగాండము 24వ అధ్యాయము, ఆదిగాండము 24వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. అబ్రహాం ప్రభు వృద్ధుడు. అబ్రహాం తెలిసి ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చెయ్యండి ప్లీజ్. ఎందుకంటే రైట్, ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారండి. సాధారణంగానే మీకు ఒక ప్రశ్న వేస్తానండి. బాధపడరు కదా, బాధపడరు కదా. ఇప్పుడు పెళ్ళికి వచ్చినప్పుడు భోజనం చేసి వచ్చారండి అన్నారనుకోండి, మీకు ఎంత కోపం వస్తుందండి? లేదండి, పెళ్ళికి వచ్చేది దేనికి వస్తామండి బాబు? దేనికి వస్తాం పెళ్ళికి? మాత్రం తెలీదా? పెళ్ళికి వచ్చింది భోజనం చేయడానికి వచ్చాను తప్ప అంటారండి. అంటే భోజనం చేయకుండా వస్తా. ఇప్పుడు చేతులు ఎత్తారు కదా, ఎంతమంది బైబిల్ తెచ్చారో సార్ చేతులు ఎత్తారు? కాబట్టి క్రైస్తవులే కదండి. క్రైస్తవులైనటువంటి మన జీవితాలలో ఖచ్చితంగా వాక్యం ఉండదని తెలుసు కదండి. వాక్యం ఉంది అంటే వాక్యాన్ని చీపించి వాక్యం చెప్తామని తెలుసు కదండి. మరి వాక్యం చూపించి చెప్తామన్నప్పుడు బైబిల్ లేవండి పదమ్మా, చెప్పండి. బైబిల్ ఉండాలి చూసారా, రైట్. ముందుకెళ్ళిపోతాం. ఇక అబ్రహాం గారి కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం చేయాలనుకున్నాడు. నాకు సమయం ఉంది, భోజనం టైం అవ్వలేదు, దయచేసి 11:30 అయింది, మంచి వాక్యం చెప్తాను, ఎప్పుడు వినని వాక్యం చెప్తాను, దయచేసి కంగారు పడకండి ప్లీజ్. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు వివాహం చేయాలనుకున్నాడు. వివాహం చేయాలనుకున్నప్పుడు తన కుమారుడుకు వచ్చేటువంటి కుమార్తె యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి పరలోకమందున్న దేవుడే నాకు సహకరిస్తాడని తన పెద్ద దాసుని పిలిచాడు. పిలిచి అతనితో చెబుతున్నాడు, ఇదిగో అమ్మాయి అబ్బాయిని చూడకూడదు, అబ్బాయి అమ్మాయిని చూడకూడదు. అమ్మాయి చూసి ఇష్టపడింది పెళ్లి కాదు, అబ్బాయి చూసి ఇష్టపడింది పెళ్లి కాదు. ఇష్టపడవలసింది దేవుడు. ఆ దేవుడు చక్కగా మానవ హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ప్రతి మనస్తత్వాన్ని కూడా చూస్తాడు కనుక దేవుడు అని దేవుడి మీద భారంతో వాళ్ళు ఏం చేశారు అంటే ప్రయాణం సాగించారు. ప్రయాణం సాగించిన తర్వాత ఒక నూతి దగ్గరికి వచ్చిన తర్వాత, ఒక బావి దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము యొక్క దాసుడైనటువంటి నాహోర్ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ 10వ వచనం, అతని యజమాని ఒంటెలలో 10 ఒంటెలను చదవడం రాదా? ఒక చదవండి రైట్. అతడు తన యజమానిని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అరణ్యారణ్యములోనున్న నాహోరు పట్టణములకు చేరి సాయంకాలమున స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు వచ్చు వేళలో, అంటే సాయంత్రం టైంలో కొంచెం చల్లగుంటది కదండి. ఈ చల్లగున్న సమయంలో ఏం చేసేవారంటే స్త్రీలు చాలామంది చాలా దూర ప్రాంతం వెళ్ళి ఒక బావిలో నీరు తోడుకుని తాగేవారు. ఈ బావిలో నీరు తోడుకుని తాగుతున్నటువంటి వీళ్ళు సాయంత్రం వచ్చే సమయానికి అక్కడ జరిగినటువంటి సందర్భం చూడండి. అక్కడ బావి నీళ్లు చేదుకొనుటకు వేలకు నీళ్ళ బావి వద్ద తన ఒంటెలను ఒంటెలను మోకరింపజేసి ఒక ప్రార్థన చేస్తున్నాడు.
ఇదిగో మా గృహంలోనికి రాబోతున్న, మా గృహములోకి అడుగు పెట్టబోతున్నా, మా ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నా, చిన్నప్పటి నుంచి కన్ని పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేసి వాడిలో మంచి లక్షణాలు నింపి తల్లిదండ్రుల మీద ప్రేమను కలిగించేటువంటి ఉద్దేశం కలిగి ఆ కుమారుడికి వివాహం చేయబోతున్నాము. ఇప్పుడు వచ్చే కుమార్తె వాని చెంగును కట్టుకుపోతుందేమో, వచ్చే కుమార్తె తల్లిదండ్రులు చూడనిదేమో, వచ్చే కుమార్తె గుణగణాలు సరిగ్గా లేకపోతే కుటుంబాన్ని దూరం చేసేస్తుందేమో. వద్దు వద్దు, దేవుడా నీ సహకారం మాకు కావాలి, నీ సహాయం మాకు అందించు. ఇదిగో మా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాం, దయచేసి ఒక గుణవతి అయిన భార్యను తెచ్చుతుందో నీ సహకారం మాకు కావాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు అడుగుతున్నాను నేను, పెండ్లి కుమారు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు మోకాలు వేసి, ఇదిగో నా కుమారుణ్ణి అత్రాపత్రంగా పెంచుకున్నాం మేము, ఒక చక్కని గర్భఫలాన్ని మీరు నాకు అనుగ్రహించారు, మగబిడ్డను అనుగ్రహించారు, ఈ అనుగ్రహించినటువంటి కుమారుడికి చక్కని భార్య మాకు కావాలి తండ్రి, ముందుకుంటా నీ యొక్క సంకల్ప ప్రకారంగా నీ ఆశీర్వాదాల ప్రకారముగా ఒక మంచి కుమార్తెను మాకు చూపించండి. దేవునికి మోకాలు వేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారా చెప్పండి? దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? కానీ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, ప్రార్థన కట్నం ఎక్కువ తెచ్చిన అమ్మాయి వచ్చినా, ఆస్తి పరురాలు వచ్చినా, ఐశ్వర్యవంతురాలు వచ్చినా, ఏమండి అందంగా ఉన్నటువంటి స్త్రీ వచ్చినా, అన్నిటికంటే ముఖ్యంగా అంతరంగ అందము గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు, అక్కడ బావి దగ్గర నుంచి మోకరింపజేసి ఇట్లే, నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను బాగా వినాలి ఇక్కడ సందర్భం, బాగా వినాలి, నేను ఈ నేల ఓట యొద్ద నిలిచి ఉన్నాను. ఎక్కడ ఉన్నాడట? నేల ఓట అన్న, నేల ఓట అన్నాడండి. బావిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయో కొన్ని ఎనిమిదిలైనా తోడేచ్చండి, ఎంతైనా తోడేచ్చండి, బావిలో నీళ్ళు ఎక్కువ ఉంటే ఎన్ని బిందులైనా తోడచ్చు. ఓట అంటే అర్థమేంటి? ఓట అంటే ఊరుతుంది, అంటే ఒక బింది పట్టాలి అంటే ఇంచుమించు అరగంట గంట పడుతుంది. అర్థమవుతుందా? ఎంతో దూరం నుంచి రావాలి, ఆ బావిలోకి దిగాలి, బావిలోకి దిగిన తర్వాత ఆ బావిలో ఊరుతున్న నీళ్ళను పట్టుకోవాలి. అంటే చాలా కష్టం, చాలా కష్టమే కదా రైట్. ఈ నీళ్లు ఊరుతున్నటువంటి ఈ నీళ్ల ఓట యొద్ద నేను ఉన్నాను అన్నాడు. ఈ నీళ్ల ఓట యొద్ద దగ్గర నేను ఉన్నాను, జాగ్రత్తగా అండి. ఇక్కడ ఈ ఊరు వారు పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టిందని ఏ చిన్నది చెప్పును, ఆమె నీ సేవకుడని ఇసాకు కొరకు నీవు నియమించిన దయుడుగాక అని చెప్పాడటండి. బాగా విన్నాను, నియమించేస్తాను దయచేసి. మరి కడుపులో గలగలగా ఉన్నట్టుంది, మంచి వాసన వచ్చేస్తున్నట్టుంది, తొందరగా పోయాలనేటువంటి తాత్పర్యంతో కాకుండా ఈ ఒక్క మాట అండి, దయచేసి అది నీళ్ళు ఓట. ఈ నీళ్ళు ఓట దగ్గరికి వెళ్ళి నూతులోకి వెళ్ళి నీరు చేదుకుని వచ్చిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత, అమ్మ నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీ కడవను కొంచెం ఉంచు, నేను దాహం తీర్చుకుంటాను అన్నాడు అనుకోండి. సపోజ్ ఉదాహరణకు నీళ్ళు ఇస్తారా? ఇస్తారా? ఏంటి నీకు ఇవ్వాలా? నేను ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమ అనుభవిస్తే నాకు నీళ్ళు వచ్చినాయి, ఎంత శ్రమ అనుభవిస్తే నేను నీళ్ళు సంపాదించుకున్నాను, నీకు ఇవ్వాలా? లేదు 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 లేదు, నేను ఇవ్వనంట.
కానీ దాహం విలువ తెలిసినటువంటి స్త్రీగా నాకు నీళ్ళు ఇయ్యమ్మా అనేసరికి కడవను వంచి నీళ్ళిచ్చి నీవే కాదయ్యా నిన్ను మోసినటువంటి ఒంటెలకు కూడా ఎంత దాహంతో ఉన్నాయో, నువ్వే దాహంగా ఉన్నావు అంటే నిన్ను మోసిన ఒంటెలు ఇంకెంత దాహంగా ఉంటాయి. చూసారా ఈ మనసు ఎవరిలో ఉంటుందండి? ఈ మనసు ఎవరిలో ఉంటుంది చెప్పండి? ఒంటెలు సాధారణమైన నీళ్ళు తాగుతాయా? ఒంటెలు దాహం తీరాలంటే ఎన్ని నీళ్లు కావాలి? ఎన్ని నీళ్లు కావాలి? ఆ నీళ్ళన్నీ కూడా చేదు పెట్టాలి అంటే మంచి మనసు ఉండాలి. మీకు మంచి మనసు చూసారా? దాహం విలువ తెలుసుకున్నదై ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి, దేవుని పేరిట వచ్చినటువంటి వ్యక్తికి దాహం వేస్తుంది అంటే ఆ దాహాన్ని తీర్చినటువంటి ఒక అపురూపమైనటువంటి గుణవతి అయినటువంటి స్త్రీ కావాలి. ఒక చక్కని స్త్రీ కావాలి నా కుమారుడికి అనేసరికి, నా యజమానుని కుమారుడికి అనేసరికి ఇంకా ప్రార్థన చేయడం ముగించలేదటండి. ప్రార్థన చేస్తూ ఉన్నాడట, ఇక ప్రార్థన చేయడం ముగించకుండానే ఆ యొక్క ప్రాంతంలోనికి ఒక చక్కని చిన్నది వచ్చింది. ఆ చిన్నదాని పేరే రిబ్కా. చూసారా? ఆమె యొక్క మనస్తత్వం చూపిస్తున్నాడు అక్కడ. నేను నీళ్ళు అడిగింది నాకే, కానీ నేను అడగకుండానే ఒంటెలు యొక్క దాహం తెలుసుకుంది, పశువులు యొక్క దాహం తెలుసుకుంది, పశుపక్షాదుల యొక్క దాహం తెలుసుకుంది, పశుపక్షాదులు కూడా దాహం తీర్చుకోవాలనేటువంటి తాత్పర్యం కలిగి ఉంటుందని ఒక దాన గుణ కలిగినటువంటి ఒక స్త్రీ కావాలి. ఆమె ఎన్ని గంటలు వేస్తుందో తెలుసా? ఇప్పుడు ఆడవాళ్ళు ఎన్ని గంటలు వేస్తారో తెలుసా? ఎన్ని గంటలకి రాత్ర ఏమంటే సీరియల్ చూసేసామండి. 12:00 అయ్యిందండి, 1:00 వరకు సీరియల్ చూసామండి. చూసిన తర్వాత అండి ఉదయాన్నే అండి 10 వేసిపోయానండి. అప్పుడు భర్త ఏం చేశా తెలుసా? అప్పుడు కాఫీ కాసి అమ్మగారికి అందించి మేడం లెగు అన్న తర్వాత లెగుస్తుంది అన్నమాట. లెగు అన్నంతరం తెలుసు. పొరపాటు నేను మాట్లాడామనుకో ఏమంటుందో తెలుసా? పొరపాటును మాట్లాడేవనుకో ఒకటే ఓ మాట మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నిన్నేమైనా ఉత్తునే కొనుక్కున్నాను అనుకున్నావా? మా అమ్మ మా నాన్న నీకు ఇంచుమించు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారయ్యా, నీకు సారి ఇట్టారు, చీర ఇట్టారు, అన్నీ ఇట్టారు, నేను కొనుక్కున్నాను నేను అంటది కదా. అలా ఉన్న వారికి బైబిల్ చెప్తున్నటువంటి సందర్భం మీద ముగించేస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అని లక్షణాలు చెప్తున్నాడు చూడండి. అని లక్షణాలు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ముత్యముల కంటే అమూల్యమైనది. ఎవరో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఏమంటున్నారట? నా ముత్యమా అంటాడంట. పేరు మార్చేసాడు. సంధ్యా అంట అమ్మా సంధ్యా అంటారు. ఏమంటాడు ఇప్పుడు? ముత్యమా అంటాడు. అంటే ముత్యములాగే ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఇది ముత్యముల కంటే అమూల్యమైనది. ముత్యము కూడా నీ ముందు పనికిరాదు. గుణముంటే అటువంటి గుణవర్తి కలిగినటువంటి భార్యలు బైబిల్లో ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, అబ్రహాం గారి భార్య తెలుసు మీకు, శారమ్మ గారు. ఏమండి ఎక్కడి నుంచో అతిథులు వస్తారండి. దేవదూతలు మానవ రూపాన్ని దాల్చి వచ్చినప్పుడు అయ్యా కొంచెం ఆహారాన్ని సిద్ధపరుస్తానన్నప్పుడు భార్యకు చెప్పినట్నే ఆహారం సిద్ధపరచని
భార్యకు అబ్రహాం గారు చెప్పినట్టే భార్య పరుగులు తీసేయడం ప్రారంభించింది. నా భక్త చెప్పాడు అతిథులు వచ్చారు, అతిథులు వచ్చిన వారికి ఆహారాన్ని నేను సిద్ధపరచాలని భక్త మాటకు లోబడి భార్య ఆహారాన్ని సిద్ధపరిచింది. అబ్రహాం భార్య ఏమండి భర్త మాట విన్నా పరుగులు తీశారు, ఆనాడు భర్తను పరుగులు తీస్తున్నారు తెలుసా, భర్తలు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు ఏమండి కాలం మారిపోయిందండి. అట్టి ముత్యముల కన్నా అమూల్యమైనది ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె అవిసనారను వెలుగును. 15వ వచనం చూడండి, 15వ వచనం ఆమె చీకటితోనే ఎప్పుడు లేపుతుంది, ఎప్పుడు లేపుతుంది చీకటితోనే అంటే ఎప్పుడు లేపుతుంది చూడండి. నువ్వు లేకుండానే చీకటితోనే లేచి చక్కగా ఇంటి ఎదురుకుండా చక్కని కళ్ళా పేసి ముక్కులు పెట్టేసి స్నానం చేసి నువ్వు కరెక్ట్గా లేచి బెడ్ కాఫీ అనేసరికి నీ బెడ్ కాఫీ అందుకోవాలి. ఆమె చీకటితోనే లేచును అని ఉందండి, చూశారు చీకటితోనే లేచును అని ఉంది బైబిల్లో. అంటే అందరికీ వండి పెట్టేసి అందరినీ చక్క పెట్టి కుటుంబాన్ని అంతా చక్క పెట్టి తల్లిని తండ్రిని అన్నని అన్న అందరినీ చక్క పెట్టేటువంటి ఒక పునవత్తురాలు కావాలి. అటువంటి కుమార్తె మీ గృహానికి రావాలి. అంతేనా, ఒకవేళ ఆడపడుచు వచ్చి అని అడిగిందనుకోండి బతులాడుతున్నారు ఈ రోజుల్లో, సీరియల్ అయిపోయింది ఈ రోజు. ఆడపడుచేమో విలన్, వదిలి గారు దత్త విలన్, ఆల తల్లి విలన్, ఈ తల్లి విలన్. ఇప్పుడు విలన్స్ ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఆడోలే సీరియల్లో విషయా, సీరియల్ను విపరీతంగా చూసి 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 భర్త వస్తాడు బాబు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం నీలియమ్మ అన్నాడు అనుకోండి ఓటి అంటది ఏమన్నా తెలుసా, ఒకే ఒక్క మాట అంటది, నువ్వు వచ్చేటప్పుడు నాకు కాల్ చేసిరా. మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూడు, ఆ టైంలో వచ్చావనుకో సపోజ్ నీళ్ళు ఇస్తాను, లేదనుకో ఆ సీరియల్ చిన్న బిట్టు మిస్ అయిపోయిందని నేను ఒప్పుకోను. ఒకసారి ఒక ఆవిడ వచ్చిందండి, ఏమన్నదో తెలుసా, సీరియల్ ముందు అన్నం తినేస్తారా సీరియల్ తర్వాత అన్నం తింటారని అడుగుతున్నాను. అబ్బా చూసారా, ఈరోజు సీరియల్లో మత్తులు అయిపోయారు. వద్దు అలాంటి వద్దు మనకి, అలాంటి పిల్లలు వద్దు మనకి, అలాంటి వద్దు. తెల్లవారుజాములు లభిస్తుంది చీకటితోనే, చూడండి చీకటితోనే లేచి తమ ఇంటి వారికి భోజనము సిద్ధపరచుని. ఏమా సిద్ధపరుస్తావు అలాగా, ఒప్పుకోండి ఒప్పుకుందా, చీకటితో లేకుంటే 10 నీళ్ళు అవుతావు. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చూసారా, అప్పుడు అంటున్నాడు ఇవన్నీ నువ్వు నీ జీవితంలో చక్కబెట్టాలని, నీ భర్తకు నీ భర్తకే కాకుండా నీ భర్తను కన్న తల్లిదండ్రులకు వీళ్ళందరికీ కూడా పరిచయం చేయాలని. మరొక విషయం చెప్పమంటారా, ఇరు కుటుంబాలు ఏకమవుతున్నట్టు వివాహం అంటే అర్థమవుతుందా, ఒక స్త్రీ పురుషుడు ఏకమైనట్టు కాదు వివాహ బంధం అంటే. నాకు నేను నీకు నువ్వు అని 2 ఇయర్స్ పాడుకోవడానికి కాదు, అంతేనా, ఇరు కుటుంబాలు ఏకమవ్వాలి. ఇరు కుటుంబాలలో ఒకవేళ ఎవరైనా అపార్థం చేసుకుని విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళను చక్కగా తన యొక్క జ్ఞానము చేత, తనకున్నటువంటి వాక్చాతుర్యము చేత, తనకున్నటువంటి బైబుల్లో ఉన్నటువంటి ఐక్యతతో పాటు వాళ్ళని కలపాలి. అంతేగాని వేరే కాపురం వెళ్ళిపోతామండి, మనకూడదు. ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ, బైబుల్ చాలా చక్కని గ్రంథం.
మీకు అవకాశం లేదు కానీ ఇంకా చక్కగా చెప్తున్నావు. ఎందుకంటే పెళ్లి మూడులో వచ్చారు మీరు. ఈ మూడు అంత ఎలాగుందంటే పెళ్లి మూడు అంతేనా? వచ్చినంత మనం ఏం పలకరించుకుంటాం? వాక్యం ఏం చెప్పామని అడుగుతారా? అడగరు. అమ్మ నీ సీర ఎలా ఉంది తల్లి, విలువ ఉంది తల్లి, ఎక్కడ కొన్నావు తల్లి, ఎప్పుడు కొన్నావు తల్లి, పేటించుకుని తిరుగుతుంటారు. పేట మాత్రం వదలదు. ఏంటి అన్నారనుకో, సపోజ్ చీర ఆవిడదేనండి అని అంటారు. చూసారా, మీరు పెళ్లి మూల్లో ఉన్నారు కాబట్టి అక్కడో మరొకసారి మరొక అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్పుకుందాం. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. అట్టి స్త్రీ ఈ కుమార్తె కావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ నా కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాను. దయచేసి మరి టైం అవుతుంది కనుక ముత్తయిదులు ఎవరన్నా ఉన్నట్లయితే పైకి రండి దయచేసి. అలాగే పెద్దలు కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ శ్రేష్ఠమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన స్త్రీలారా, ప్రభువు వల్ల మీ పురుషులకు లోబడి ఉండమని సెలవిచ్చిన మాట ప్రకారం నాయన భార్య అంటే తన యొక్క ప్రధాన పాత్రను పోషిస్తూ భార్య స్థానంలో ఉండి నాయన భర్తను నాయన వాక్యములోనికి నడిపిస్తూ ఎవరైనా అవిధేయులై ఉంటే తండ్రి వాక్యము ద్వారా వారి కుటుంబాన్ని కాపాడుకునే జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించండి. గుణవంతురాలు తన ఇల్లు కట్టుకునని, మూడురాలు తన ఇంటిని ఓడబడుచునని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి మూడురాళ్ళలో ఉండకుండా గుణవంతురాల్లో ఉండే జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించమని వచ్చిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ కొద్దిపాటి ప్రాణాన్ని పాస్టర్ని చేర్చుకుంటారని, త్వరలో రాని అన్న ఈ ప్రీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వెళ్తున్నాం. దయచేసి